జిల్లా స్థాయి అధికారులు పల్లెవాట పట్టారు ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా గ్రామాలను చుట్టి వస్తున్నారు దీనిలో భాగంగా కందిమండలం చెర్లగూడలో కలెక్టర్ పల్లెనిద్ర చేశారు ప్రజలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుని ప్రాధాన్యం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గ్రామాల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముప్పై రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టిందంటున్న కలెక్టర్ హనుమంతరావుతో మా ప్రతినిధి మేఘరాజ్ నాయక్ ఫేస్ టు ఫేస్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కందిమండలోని చెర్లగూడ గ్రామంలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గ్రామస్తులతో నైట్ రాత్రి సమావేశమయ్యారు వారు వారు గ్రామస్తులు వారికి ఎలాంటి సమస్యలు వినియోగించుకున్నారో సార్ని అడిగే తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం పల్లెనిద్ర కార్యక్రమం ముఖ్యంగా గ్రామ సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శ్రమదానం ప్రజలు అనుకుంటే ఒక సమస్య కాదు చేయి చేయి కలిపితే ఏ విధంగా శ్రమదానం చేసి ఆ గ్రామాన్ని మార్చుకోవచ్చు అనడానికే పల్లె చేసి వాళ్ళతో మామేకమై ఈరోజు మానవహారం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి ఇరవై రోజులు కూడా అద్భుతంగా చేసి గ్రామాన్ని దత్తా తీసుకునే విధంగా చేయమని గ్రామస్థుల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో జిల్లాలో ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలు గాను ప్రతి పంచాయతీలో జిల్లా అధికారులు మాత్రం బస చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో లేని విధంగా జిల్లా సంగడి జిల్లాను ఒక జిల్లా మోడల్ జిల్లాగా చేయాలనే తప్పనతో కలెక్టర్ గారు కృషి ఎంతవరకు ఫలిస్తుందో ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలో కూడా ఈ విధంగా అధికారులు నిద్రపోయారు మాతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా డిపిఓ గారు ఉన్నారు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఎంపీపీ గారు ఎంపీ సి గారు అంటే ఒక హోదా అంటూ లేకుండా అందరు కూడా యూనిఫామ్ వేసుకున్నటువంటి ఎస్ఐ గారు కూడా ఈరోజు శ్రమదానం మాతో పాటు కలిసి చేశారు ఆరు వందల నలభై గ్రామ పంచాయతీలు కూడా ఇదే పరిస్థితి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి గ్రామాన్ని ముప్పై రోజుల ప్రణాళికలో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడంలో సంగారెడ్డి జిల్లా ముందుందని చెప్పుకోవాలి అదే విధంగా ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల నలభై ఏడు పంచాయతీలు గాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక రాష్ట్రంలోనే ఒక సంగారెడ్డి జిల్లాను ఒక మోడల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని తపనతో ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంటున్నారు మేఘరాజ్ నాయక్ మీటీవీ రిపోర్టర్ సంగారెడ్డి